खड्गम स्वर्ण खड्गम। చెప్పదలుచుకున్నదేదో నిర్భయంగా చెప్పండి మహారాణి। ఈ రాత్రితో నగరంలో అణువణువు కాలించడం పూర్తవుతుంది। ఇక వెతకవలసింది అంతపురంలోనే। అంతపురంలోనా మత్తుండే మాట్లాడుతున్నావా నువ్వు? మహారాణిని అవమానిస్తున్నావా? వదినమ్మా, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నా। గతంలో మనకి జోష్యుడు చెప్పినట్టు ఆ హేమచంద్రుడు దండకారణ్యంలో తూర్పు దిక్కున దొరికాడు। అదే జోష్యుడు చెప్పిన ప్రకారం ఆ హేమచంద్రుడు ఈ చుట్టుపక్కలే ఉండి తీరాలి। అంటే అంతపురంలో గాలించడానికి అనుమతిస్తావా ఏంటి? ఖచ్చితంగా ఇస్తాను। ఇందులో మహారాణిగా నా కవమానం జరుగుతుందేమో అన్న ప్రసక్తే లేదు। నా అనుమతితో నా ఆజ్ఞకు లోబడి జరుగుతున్న సోద ఇది। అయినా నీ పిచ్చి గాని మన అంతపురంలో ఎలా ఉంటాడు? అసలు అవకాశమే లేదు కదా। అక్కడే పొరబడుతున్న వదినమ్మ, మన గూఢచారులు మణిపుర మహాసామ్రాజ్య అంతపురంలో ఉన్నప్పుడు వాళ్ళ వేగులు మన అంతఃపురంలో కూడా ఉండొచ్చుగా। అంతఃపురంలో నివసించే స్త్రీలెవరైనా వారి శయన మందిరంలో హేమచంద్రుణ్ణి దాచి ఉంచే అవకాశం ఉంది కదా। కానీ అంత ధైర్యంగా ఆ పని చేస్తారంటావా? అంతఃపురంలో అయితే ఎవరికీ అనుమానం రాదని, అక్కడ సోదాలు చెయ్యమనే ధీమాతో ఆ పని చేసుండొచ్చు కద వదినమ్మా। అవునవును, అయితే వెతకాల్సిందే। సైన్యాధిపతి, అంతఃపుర స్త్రీల మందిరాలు, అంతఃపుర పరిచారికల మందిరాలు, మిగిలిన దాసదాసీల నివాసాలు, ఉద్యానవనాలు అన్నీ వెతకండి। ముఖ్యంగా నా మందిరంలో కూడా వెతకండి। ఎక్కడైనా హేమచంద్రుడు అనే బాలుడు దొరికితే ఎవరి నివాసంలో దొరికితే వాళ్ళ చేతులు అక్కడికక్కడే నరికేసి నా దగ్గరికి తీసుకురండి। పని ఎప్పుడు ప్రారంభిస్తారు? భటులంతా బాగా అలసిపోయి ఉన్నారు మహారాణి, రేపు ఉదయమే పని ప్రారంభిస్తాం। హేమచంద్రుణ్ణి పట్టి తెచ్చిన భటుడికి ప్రత్యేకమైన బహుమతి ఇస్తాను అని చెప్పండి, వెళ్ళండి। ఆజ్ఞ మహారాణి। రాజమాత, రాజమాత! మహామంత్రి, ఎందుకంత కంగారు పడుతున్నారు? మ్రొక్కబోయిన గుడి ముక్కలై మీద పడిందని చెప్పన, మీరు నాకు అప్పగించిన పని సవ్యంగా నెరవేర్చలేకపోయారని చెప్పన, ఏం చెప్పను రాజమాత? ఏమైంది మహామంత్రి? నార్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి తిరిగి వస్తున్న వింధ్యావతి మహారాణిని ఎవరో ఎత్తుకుపోయారు। ఎత్తుకుపోయారా? ఎలా ఎలా జరిగింది? మీరంతా వెంట ఉన్నారు కదా। క్షమించాలి రాజమాత, నన్ను రాజగురువుని అంతఃపుర రక్షణలో ఉంచి సౌదామిని గారితో వెళ్లారు వింధ్యావతి మహారాణి। వెంట వెళ్లిన సైనికులు ఏం చేస్తున్నారు? సైనికులు మనుషులతో పోరాటం చేయగలరు, కానీ తాంత్రిక శక్తులతో పోరాడలేరు కదా। తాంత్రిక శక్తులేమిటి మహామంత్రి? ఏదో దుష్టశక్తి రామచిలుకల రూపంలో వచ్చి వలపన్ని వింధ్యావతి మహారాణిని ఎత్తుకుపోయిందట।
దుష్టశక్త వింధ్యావతి వెంట భువనేశ్వరి అమ్మవారి ఉత్సవ విగ్రహం ఉంది కదా ఉంది రాజమాత కానీ ఎవరో ఓ ఆగంతకుడు వచ్చి మహేంద్రుల వారు ఎక్కడ ఉన్నారో చూపిస్తాను అన్నాడట అంతే అది విని మహారాణి పల్లకి దిగి వెళ్ళిపోయారట ఎవడో ఆగంతకుడు చెప్తే అది నిజమని వింధ్యావతి ఎలా నమ్మి వెళ్ళింది అలా నమ్మి వెళ్ళారు కనుకనే వింధ్యావతి మహారాణిని అదృశ్యం చేశాడు వాడు సౌదామిని గారు అక్కడ ఉండటం వల్ల వెంటనే అప్రమత్తమై ఆ ఆగంతకుడిని బంధించి తీసుకొచ్చారు వాణ్ణి చెరసాలలో బంధించాం వాణ్ణి ప్రశ్నించారా ఏమన్నాడు మన కళ్ళు చెవులు నమ్మలేని విషయాలు చెప్తున్నాడు ఏమని మహామంత్రి నేనే మహేంద్రుణ్ణంటున్నాడు ఏమిటి నేనే మహేంద్రుణ్ణంటున్నాడా మహేంద్రుడు వికృత రూపుడైపోయాడు కదా ఈ ఆగంతకుడు ఎలా ఉన్నాడు అందంగా ఆకర్షణీయంగా దృఢంగా ఉన్నాడు రాజమాత అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు మహేంద్రుడయ్యే అవకాశం లేదు అంతఃపురంలో అందరి పేర్లు చెప్తున్నాడు రాజమాత వింధ్యావతిని తను అదృశ్యం చెయ్యలేదు అంటున్నాడు మహామంత్రి ఒకవేళ ఇది మహాధాత్రి చేసిన పని కాదు కదా అసలు ఆ కోణంలో మేము ఆలోచించలేదు రాజమాత వింధ్యావతికి నెలలు నిండుతున్నాయి పుట్టబోయే బిడ్డని తండ్రి నుండి వేరు చేస్తానని ప్రతిజ్ఞ చేసింది మహాధాత్రి మహేంద్రుడిపై తన కక్ష సాధించి తీరుతానని శపథం చేసింది అలా అనుకున్నా మహాధాత్రి దుష్టశక్తుల్ని ఆశ్రయించేంత నీచురాలు కాదు పిరికి పంద అంతకన్నా కాదు అది నిజమే ఇది మహాధాత్రి పనయ్యి ఉండదు అయితే ఎవరు చేసుంటారు ఎవడో వచ్చి నేను మహేంద్రుని అని చెప్పడమేంటి వీడు మన మహేంద్రుని ఏమైనా చేసుంటాడా ఉంచుకుంటేనే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి నేను ఆగంతకుడితో మాట్లాడాలి వాణ్ణి ఇక్కడికి తీసుకురండి అలాగే అలాగే ఏర్పాటు చేస్తాను భువనేశ్వరి మాత నా మహేంద్రుడి జాతకంలో విషఘడియలు వెళ్ళిపోయాయన్నారే మరి ఇదేంటి మాత ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది మహేంద్రుడు దూరమయ్యాడు ఇప్పుడు వింధ్యావతి అదృశ్యమైంది ఒకదాని వెంట ఒకటి విపత్తులు వరుసగా వస్తున్నాయి మనోధైర్యం సన్నగిల్లుతోంది మాత స్వర్ణ ఖడ్గం రాజ్యం దాటి పోగానే దుష్టశక్తులు దుష్టబుద్ధులు చెలరేగిపోతున్నాయి అమ్మా భువనేశ్వరి మాత నా మహేంద్రుణ్ణి కాపాడు మాత మా మహేంద్రుడెక్కడున్నా క్షేమంగా ఉండేలా దీవించు మాత నేనంతకన్నా ఇంకేమీ కోరను ఇంకేమీ కోరను వింధ్యావతిని గురోత్కండ ఎత్తుకుపోతే వింధ్యావతి వెంట ఉన్న నేను ఎలా సమాధానం చెప్పాలా అని చాలా మదనపడ్డాను కానీ ఆపద్బాంధవుడిలాగా ఎక్కడించొచ్చాడో గాని చేయని నేరం వీడి నెత్తిన వేసేశాను వీడే నేరస్తుడని అంతఃపురంలో అందరూ నమ్మేశారు ఇంకా రాజమాత కూడా నమ్మితే వీడికి ఉరిశిక్షే చెల్లమ్మా అదేంటి అచ్చం అన్నయ్యలాగే అంత ప్రేమతో పిలుస్తున్నాడేంటి ఇంకో రెండుసార్లు అలా పిలిస్తే నన్ను నేను మర్చిపోయి అన్నయ్య అని పిలిచేలా ఉన్నాను మంచి మాటలు రావు కదమ్మా మనకి నేను మహేంద్రుణ్ణి మాట నమ్ము హ్ 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 హ్
నేన్ నీ చెల్లెలేంట్రా? అమ్మా, కొన్ని కారణాల వల్ల నా రూపం గొంతు మారిపోయాయి. అలా అని చెప్పి నువ్వు నన్ను ఏ మార్చలేవు. సౌదామిని, నిన్ను ఎలా నమ్మించాలి? అబద్ధాన్ని నిజమని ఎన్నటికీ నమ్మించలేవు. సౌదామిని, మన చిన్నప్పుడు నువ్వు గుర్రపు స్వారీ నేర్చుకుంటానంటే గుర్రం అదుపు తప్పి అడవుల్లోకి పరిగెత్తింది. భయంతో నువ్వు కేకలు పెట్టావు. అప్పుడు నేను మరో గుర్రం మీద వచ్చి గుర్రాన్ని అదుపు చేశాను. ఆ తర్వాత నువ్వు గుర్రపు స్వారీ నేర్చుకోనని మొండికేశావు. నేనే ధైర్యం చెప్పి నీకు గుర్రపు స్వారీ నేర్పించాను. గుర్తుందా అమ్మా? అవును, ఆ సంగతి వీడికెలా తెలుసు? వీడు నిజంగానే మహేంద్రుడా? గుర్తొచ్చిందమ్మా. నాకసలు గుర్రపు స్వారీయే రాదు. అయ్యో, వచ్చు కదమ్మా. ఏయ్, నువ్వూర్కో. నువ్వు మర్చిపోయావేమో, అప్పుడు నీ మోకాలికి దెబ్బ తగిలి మచ్చ కూడా పడింది. ఎంత వైద్యం చేయించినా ఆ మచ్చ అలాగే ఉండిపోయింది. ఆ మచ్చ చూస్తే నీకు గతం గుర్తుకొస్తుందేమో. అవునమ్మా, మీ మోకాలి మీద మచ్చ ఉంది కదా. ఎప్పుడో జరిగిన విషయం, కాలికి తగిలిన దెబ్బ, దాని తాలూకు మచ్చతో సహా చెప్తున్నాడు అంటే వీడు నిజంగానే మహేంద్రుడా? ఒకవేళ నా అన్న మహేంద్రుడే అయితే వెంటనే ఉరిశిక్ష పడేలా చెయ్యాలి. అమ్మా అమ్మా, ఏం ఆలోచిస్తున్నారమ్మా? ఇంకాసేపు ఆగితే వాడు మీ పుట్టుమచ్చలు, పూర్వచరిత్రలు చెప్పేటట్టున్నాడు. నోర్ముయ్, నువ్వు ఎన్ని కట్టుకథలు చెప్పినా నువ్వు నా అన్న మహేంద్రుడివి కాదు. నా కళ్ళ ముందే మా అన్న మహేంద్రుణ్ణి చూపిస్తానని చెప్పి మా వదిన్ని మాయం చేశావు. ఇప్పుడు నేనే మహేంద్రుణ్ణి అంటున్నావు. చెల్లమ్మా, వింధ్యావతిని ఏదో దుష్టశక్తి అపహరించింది. ఇక్కడ మనం తర్జన భర్జనలు చేస్తూ కూర్చుంటే వింధ్యావతి మరింత అపాయంలో పడే ప్రమాదం ఉంది. నన్ను విడిపిస్తే నేను వెళ్ళి వింధ్యావతిని కాపాడతాను. ఆ దుష్టశక్తుల్ని నాశనం చేస్తాను. చెప్పమ్మా, నన్ను వదిలిపెట్టమని చెప్పమ్మా. నోర్ముయ్, నువ్వే మా వదిన వింధ్యావతిని మాయం చేసి ఇప్పుడు నువ్వే కాపాడతానని మరో నాటకం ఆడుతున్నావా? చెల్లమ్మా, వింధ్యావతిని నేనే మాయం చేసుంటే నేను కూడా మాయమైపోయి ఉండేవాణ్ణి కదా. మీకెందుకు చిక్కుతాను? ఒక్కసారి ఆలోచించు. అది నిజమే కదమ్మా. వింధ్యావతిని అపహరించడంతో పని అవ్వలేదు. అంతఃపురంలో ప్రవేశించి నన్ను, రాజమాతని కూడా అంతం చెయ్యాలని పన్నాగం పన్నావేమో. అందుకే ఎదురు తిరగకుండా మాకు లొంగిపోయావేమో. సౌదామిని, నీ ఆలోచన తప్పు. వింధ్యావతి హఠాత్తుగా అపహరించబడిన దిగ్భ్రాంతిలో నేనుండగా వీళ్లు నన్ను బంధించారు. లేకపోతే నేను వింధ్యావతిని రక్షించడానికి వెళ్లేవాణ్ణి. మీ వెంట ఎందుకొస్తాను? సౌదామిని, మీరేమిటిక్కడ? ఈ నేరస్తుడు వదిన గురించి ఏమైనా చెప్తాడేమోనని విచారిస్తున్నాను మహామంత్రి. అమ్మా, ఇది కరుడుగట్టిన హంతకులు, దేశద్రోహులు ఉండే చెరసాల. మీరిక్కడికి రావడం చాలా ప్రమాదకరం. తక్షణం వెళ్ళిపోండి. నేను వెళ్ళిపోతాను. మీరెందుకు వచ్చారిక్కడికి? రాజమాతకి ఈ మహేంద్రుల వారి గురించి, క్షమించాలి, ఈ ఆగంతకుడు గురించి చెప్పాను. వీడిని తన ఎదుట ప్రవేశపెట్టమని రాజమాత ఆజ్ఞ. నాకు కావాల్సింది అదే. తీసుకెళ్ళండి మహామంత్రి. వీడికమ్మతో ఏం పని? చెప్పిన పని చెయ్యడం మా కర్తవ్యం కదమ్మా. తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చెయ్యండి. చిత్తం. నమో నమః. జై కాపాలిక. ధూమ్రాక్షి, తామ్రాక్షి, ఈ ఆనంద సమయంలో గురువు దర్శనం చేసుకోవాలి. గురువా 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 గురువా, గురోత్కంఠ గురువా ప్రత్యక్షమాం, దర్శనం కురు గురువా, గురువో గురువా, గుర్రో గురువా. అష్టాచమ్మ కాలం కర్మ. గురుదేవ, ఏమిటంత నీరసంగా ఉన్నారు? ఏం చెప్పమంటావురా శిష్య?
పూల గంప అనుకుని ముళ్ళ కంపలోకి దూకానురా. ముళ్ళు గుచ్చుకున్నవి, ఒళ్ళు హూలమైనది. గురువా, చిన్న మంత్రమేస్తే ఒంటి నొప్పులు పోతాయిగా, ఎందుకలా వదిలేశారు? ముళ్ళు గుచ్చుకుని నాలుక మడతపడింది, మంత్రం పలుకలేదురా. అయినా గురువును మించిన శిష్యుడు వినుండగా నాకేమి చింతరా? ఎంత మాటన్నారు గురువా, నేను మీకన్నా ఎప్పుడూ తక్కువే. మీరు గురువు, నేను శిష్యుడను. అలా అనకురా. అష్టాచమ్మ కాలం కర్మ, 4-8 అవుతుంది గాని 8-4 ఎలా అవుతుందిరా? గురుదేవా, అంతా తమరి ఆశీర్వాదమే. నేను విశ్వవిజేతనయ్యేందుకు మార్గం సుగమమయ్యింది. ఆ వింధ్యావతిని పట్టి బంధించాను. అంత సులభంగా సాధ్యపడిందా? సులభం కాలేదు. దారి మధ్యలో ఒక ఆతాపి ఆటంకపరిచింది, దానిని చంపేశాను. దానిని పంపించిన వాడి పుచ్చ పగలగొట్టి ఆ కపాలంలో కళ్ళు తాగుదామనుకున్నాను. కానీ వింధ్యావతిని చెరపట్టిన సంతోషంలో ఆ తుచ్చుడి సంగతి పక్కన పెట్టేశాను. వాణ్ణి పక్కన పెట్టావు, సరే వింధ్యావతిని ఎక్కడ పెట్టావురా? ఆ చిన్నదాన్ని చూడాలని ముచ్చటగా ఉన్నది. కపాల దీవిలో ఉంచితే వింధ్యావతి ప్రశాంతంగా ఉండదు. అందువల్ల నేనేం చేశానో చూపిస్తాను. రండి ధూమ్దేవ్, రండి గురుదేవా, రండి. బాగు బాగు, బాగుగా ఉంది ఆ ప్రదేశం. శిష్య శిరోత్కండ, వింధ్యావతి కపాలదీవిలో ఉంటే నాకు కష్టం, కానీ అడవిలో పర్ణశాలలో ఉన్న వింధ్యావతిని అపహరించడం నాకు చాలా సులభం. విశ్వవిజేతను అయ్యే మరో అవకాశం నాకు ఇచ్చావు. అష్టాచమ్మ కాలం కర్మ, నీ ప్రయోజకత్వం అద్భుతం. గురువును మించిన శిష్యుడు అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోష సమయంలో ప్రశస్తమైన సురాపానము చేద్దామా గురుదేవా? నేను చక్కబెట్టుకోవలసిన పనులు వేరే ఉన్నాయి. నువ్వు గర్వపడే గురువుగా ఇంకా చెప్పాలంటే, నువ్వు అసూయపడేంతటి గురువుగా నేను మళ్ళీ వస్తాను. అలాగే గురుదేవా, చిత్తం. అమ్మా, ఏంటమ్మా ఇది? సమస్త మణిపూర్ మహాసామ్రాజ్యాన్ని కనుసైగలతో శాసించగలిగే నిన్ను,
కారాగారంలో పెట్టడం ఏంటమ్మా? ఎవరమ్మా ఈ పని చేసింది? ఎవరో చెప్పు. నిన్ను చెరసాలలో బంధించిన వాళ్ళని కత్తికోకండగా నరికి పారేస్తాను. మహామంత్రి, ఎవరు చేశారు ఈ ఘాతకం? సౌదామిని ఎవరింత నీచానికి ఒడిగట్టింది చెప్పండి. ఎవరు? ముందు నువ్వెవరో చెప్పు. అమ్మా, నేనమ్మా నీ మహేంద్రుణ్ణి. నువ్వు ఒడిలో పడుకోబెట్టుకుని జోలపాటలు పాడిన మహేంద్రుణ్ణమ్మా. నువ్వు తొలి అడుగులు నేర్పించిన నీ మహేంద్రుణ్ణమ్మా. నీ వేలు పట్టుకొని లోకం చూసిన మహేంద్రుణ్ణమ్మా. నా చిన్నప్పుడే నాన్నగారు చనిపోతే నాకు విద్యాబుద్ధులు నేర్పించి, నాకు రాజకీయ చతురత నేర్పించి, యుద్ధ విద్యలలో ప్రావీణ్యుని చేసి నీ చేతులతో మణిపూర్ మహాసామ్రాజ్యానికి మహారాజును చేసిన మహేంద్రుణ్ణమ్మా. చూసావా అమ్మా, వీడే మహేంద్రుడని నువ్వు భ్రమపడేలా ఎంత అందంగా ఎంత హృదయంగా చెప్తున్నాడో. వీడి మాటలు నమ్మకు, వీడి మాయలో పడకు. వదిన్ని కూడా ఇలాగే మాయ చేశాడు. సౌదామిని, నా కోడలు వింధ్యావతిని ఎందుకు మాయం చేశావు? తనని ఏం చేశావు?